పెద్దపల్లి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కదం తొక్కుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ సమస్యలపై సమరశంఖం పూరిస్తున్నారు. అడుగడుగున మాజీ ఎమ్మెల్యే విజ్జన్నకు జనం నీరాజనాలు పలికారు. పెద్దపల్లి పట్టణంలోని 13-14 వార్డుల పరిధిలో జ్యోతినగర్, నల్లపోచమ్మవాడ, శ్రీరామ్నగర్ ప్రాంతాల్లో శనివారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకుని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. వచ్చిన నిధులను దోచుకోవడమే తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలను మోసం చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మైనార్టీలకు సరైన న్యాయం జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో మైనార్టీలకు, దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు జ్యోతినగర్, నల్లపోచమ్మవాడ, శ్రీరామ్నగర్ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. మస్తు జనరల్ ఫండ్ ఉంది కదా, సంపద ఏం జరుగుతా అంటే ఏం జరిగితే సుభాష్ మల్లన్న మరి కౌన్సిలర్ అంటే మమ్మల్ని ఏం చేయమంటారు, నేను కొట్టాలి కొట్టాలి మా ఉరిలోది మా నోరు అని మొత్తం జనరల్ ఫండ్ తీసుకుపోయి ఈ ఇళ్ళమ్మ కట్టకు గుండమ్మ కట్టారు. అది ఆయన కలుపుదలు అయిపోయింది, అది కలుపుదలు అయిపోయింది. ఎట్లా అయిపోయింది అంటే మా ఏటీఎం కార్డు అడుగుతుంది పోయి ఏటీఎం లో పైసలు అయితే 5,000, 1,000, 2,000, 3,000 అవసరాలు కావాలి ఎట్లయితే తీసుకుంటామో పాపం పొద్దుగాల రోజు మున్సిపల్ ఆఫీసర్లు పొద్దుగాల పోయి ఎమ్మెల్యే ఇంటి పెట్టి రావడతారు. ఆయన 7 గంటలకు 8 గంటలకు బయటకి దోదిస్తే లోపలికి పోతారు. పోయి ఇద్దరు కలిసి కూర్చొని చెక్కలను సంతకాలు పెట్టుకొని సాయంత్రం వరకు మధ్యాహ్నం డబ్బులు డ్రా చేస్తారు. ఇది ఇవాళ పెద్ద పిల్ల నడిచే సంతకం అంటే ఆయన కలిపోతున్నాం అని చెప్పి మంచి డ్రోడ్ లక్ష్మీదేవి ఇంటికి పంపించి డ్రోడ్ నిర్మించి పెట్టిస్తారు. ఇది అంత కలిసి ఎక్కడ ఈ సమస్య లేకుండా లేదు, అన్ని వాటిలో ఈ ప్రాబ్లం ఉంది. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ పెద్దపల్లి పట్టణానికి చాలా అన్యాయం జరుగుతా ఉంది. ఇలా 19 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపడ్డది. నేను మొన్న చైర్మన్, మీ మున్సిపల్ చైర్మన్, మీరు ప్రేమతో ఓటేసి అభిమానంతో అంత కష్టపడి గెలిపించుకున్న చైర్మన్, నేను మొన్న ఆయన వాడు వేరే వాడు నా 2వ వార్డు ప్రోగ్రామ్ ఆనే పెట్టుకున్నా, 3వ వార్డు 21వ వార్డు 21వ వార్డు కూడా డ్రైనేజ్ లేవు, శానిటేషన్ లేదు, మంచినీళ్ళు మొత్తానికి లేవు. అక్కడ కూడా మా మహిళా తల్లి కలిసిండు, ఎందుకంటే అక్కడ కలిసి రోజు పొద్దుగాలైతే బిందె పట్టుకొని మంచి తెచ్చే మీరే పాపం అందరూ చెప్పారు. అంటే ఈ పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ బాధ్యతించిన వ్యక్తి వార్డుల్ని మంచినీళ్ళు అంటే పెద్దపల్లి పట్టణం పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మనలో మన ఎమ్మెల్యే గారు 9 ఏళ్ళ ఎమ్మెల్యే ఇలా రోడ్లు ఇక్కడ కథలో గిట్టున్నాయి పాపం. ఈ 7 ఏళ్ళకి ఇల్లు ఎన్ని ఏళ్ళమ్మా కులవకి 50 అవుతారా ఎంత తిరుమా 50 సంవత్సరం అవుతాను రోడ్ వచ్చిందా మరి ఇల్లు కులవకి నష్టపరిహారం ఇచ్చిందా ఇచ్చిందా అంటున్నా మీరు అడుగుతలేదు పోలీస్ అనుకుంటారు పోలీసు వచ్చి మాట్లాడకపోయాయని ఏమైతే ఇది ఎక్కడ ఏమిటి అనుకుంటారు ఎట్లా ఎవరు మాట్లాడలేదు తప్పుడు వేయకపోతే ఇంటికి నష్టపరిహారం అయ్యానా తప్పులు కొట్టినప్పుడు ఎక్కడ నిర్ణయిస్తారు ఇక్కడ ఇదే హైవే రోడ్ కాదు ఇదేం నేషనల్ హైవే కాదు ఇటు బస్సు పోతే బస్సు వచ్చేది లేదు ఇది కారు పోతే కారు వస్తే అయిపోతుంది ఈ రోడ్ అవునామా మా దీన్ని కూలగొట్టినప్పుడు మీరు అడ్డుకోలేదా అడ్డుకో ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే పోయాను పెద్దపల్లి సరే అంటే పాత పెద్దపల్లి ఎక్కడ ఇల్లు ఎవరి ఇల్లు కట్టుకున్నా మున్సిపాలిటీ గద్దె లెక్క పొందారు గద్దె లెక్క వాళ్ళు కట్టలు బాధలు అన్ని కట్టుకొని పోరు మీరంటే మున్సిపాలిటీ ఆఫీస్ కట్ మాట్లాడుకోమని ఎల్లారే గారు చైర్మన్ ఉన్నప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఎమ్మెల్యే చైర్మన్ అప్పుడు ఇదే ఎమ్మెల్యే గారు చెప్పారు నాకేం సంబంధం అంత చైర్మన్ కేట్టని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇలా మీ ఎమ్మెల్యే గారిని ఎంత అడిగినా సమాధానం చెప్తారు 11 మీటింగ్ వేణుగోపాల స్వామి గుడి ముందటువంటి ఎమ్మెల్యే నిన్ను అడుగుతా ఉన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నీతి ఉంటే నీకేమాత్రం కూడా ఈ పెద్దపల్లి పట్టిన ప్రజల దోత్తలేను నీ మంచోని నేను నీతివంతుడని అనేటువంటి స్టోరీ ఉంటే తప్పకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పెద్దపల్లి
చెప్పాలి. ఇవాళ లక్షల రూపాయలు ఇవాళ మున్సిపల్ తీసుకొని నీ ఇల్లు పరిణతం ఉందంటే ఆ డబ్బులు ఎవరింటికి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయో చెప్పాలి. కానీ అదేం చెప్పకుండా మత్పరించకుండా జనాలను మభ్య పెట్టకుండా అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెడితే ఇక్కడ దాకా మొత్తం దోపిడే. మున్సిపల్ ఆఫీస్ లో దోపిడే, ఎంఆర్ ఆఫీస్ లో దోపిడే, మండల ఆఫీస్ లో దోపిడే, పోలీస్ స్టేషన్ దోపిడే. ఎక్కడికి పోయినా ఏ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు, ఎవరికి పని అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి వారు పెద్దపల్లి పట్టణంలో నడుస్తారు. ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్న టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు పెద్దపల్లి బైపాస్ రోడ్ నిర్మాణం శాంక్షన్ చేశాడు. ఆనాడు పెద్దకమ్మల ఇంట్లో ఉండేది, చంద్రపల్లి పక్కపట్టు ఉండేది, అప్పారపేటకు బైపాస్ రోడ్ నిర్మాణం శాంక్షన్ చేశాడు. ల్యాండ్ రెగ్యులేషన్ డబ్బులు కేటాయించాం, కానీ అది ఎక్కడ పోయిందో తెలియదు. ఈ రోజు పట్టా లేదు, బైపాస్ రోడ్ నిర్మాణం లేదు. ఇవన్నీలా పెద్దపల్లి పట్టణంలో చాలా న్యాయం జరుగుతా ఉంది. ఇలా పట్టణం అన్ని విధాలకు ముందు పడదు, మరి ఎక్కడ అభివృద్ధి లేదు. మన ఎమ్మెల్యే గారు వచ్చేది పెద్దపల్లి పట్టణం 4 సంవత్సరాల తర్వాత 2018లో ఎన్నికల ప్రచారం చెప్పాడు. మనోజ్ రెడ్డి మంచోడు బాగా పెద్దనే మీకు ఖర్చు పెట్టడం పని చేశాడు మీరు ఓడేమని చెప్పి మట్టముకుడే ఇష్టముకుడే. నేను ఎమ్మెల్యే ఉన్న రోజు 1000 రూపాయలు ఇస్తా పెద్దపల్లి, 1000 రూపాయలు ఇస్తా. ఇలా శానిటేషన్ తీసుకొచ్చి మొత్తం మానేజ్మెంట్ తిండలు ఇచ్చి లారీల కొద్ది అమ్ముకుంటా ఉన్నాను. దొంగలు ఆ ఇష్టం కూడా ఎమ్మెల్యే ఇచ్చి పెట్టారు. ఇవాళ 4000 రూపాయలు పెద్దపల్లికి ఇస్తారు అన్నట్టు. అదే వానకాలం అయితే 5 నుంచి 6000 రూపాయలు ఇస్తాం. ఏ రకంగా ఇవాళ మన ఇష్టం మనకు రావడానికి, మన నియోజకవర్గంలో మానేజ్ మన ఇష్టం రావడానికి 2000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. ఇలా ఇక్కడ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2.5-3 రూపాయలు ఇట్లా, ఇవాళ 9 రూపాయలు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అంటే దానికి కావాలండి ఆ మట్టిని కూడా మన ఎమ్మెల్యే అమ్ముకుంటాడు. ఎక్కడ రోజు మట్టి అమ్ముకోవడం లేదు, ఫస్ట్ టైం మట్టి అమ్ముకోడు. దానికి ఆయన కప్పగలితే మట్టి పోతే చెల్లకెళ్ళి ఇవ్వడం ముట్టేటోళ్ళే కట్టుకున్న పోయేటోళ్ళే అధికారు ఇలా ఎమ్మెల్యే కలిసి రాకమాట. అట్లా వ్యవస్థ తయారు చేసుకొని 2 చేతులు దోచుకుంటూ మరి ఇది టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి నిలవాలి అంటే అందరికి వాటాలి, కింది నుంచి కింద దాకా వాటాలి. ఇది ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం నడిచేది. అభివృద్ధి మొత్తం కుంటుపడ్డాయి, మున్సిపల్ ఏం అభివృద్ధి లేదు. రాగరాగా ముఖ్యమంత్రి వస్తే ఇవాళ మొత్తం ఖర్చు పెట్టేది. వీళ్ళ ముందు మున్సిపల్కి వెళ్ళి 35 లక్షల జనరల్ ఫండ్ తీసుకున్నాడు, తీసుకొని మొత్తం జనం కొరకు గలం ఎత్తి కదిలినది విజ్జన్న, కనకన మండే నిప్పుల గర్జించే విజ్జన్న, పేదోడి తల రాతలు మార్చే దిశల విజ్జన్న, వడివడిగా పిడుగులాంటి అడుగులేసే విజ్జన్న, పాలకులను ప్రశ్నించే వ్యవస్థనే తానై, ప్రభుత్వాల పనితీరును ఎండగట్టే నాయకుడై, నీతి గల జాతి నిర్మాణం కాంగ్రెస్ తో సాధ్యమని, జనం కొరకు గలం ఎత్తి కదిలిన దిగో విజ్జన్న, కనకన మండే నిప్పుల గర్జించే విజ్జన్న. పెద్దపల్లి తల్లి మెడలు విరిసిన మందారమై, ప్రేమగల్ల తల్లుల దీవెనతో పెద్ద కొడుకై, కూలినాలి జనం కంట కన్నీళ్లను తుడిచేయి, జెండానే గుండెల నిండా నిలిపే పెన్నిదై, రైతు రాజ స్థాపనకై రణం చేసే రాముడై, పెద్దపల్లిన అభివృద్ధితో వెలిగించే సూర్యుడై, వస్తుండదిగో ప్రజల మనిషి విజ్జన్న, వస్తుండదిగో ప్రగతి వెలుగు విజ్జన్న, వస్తుండదిగో ప్రజల మనిషి విజ్జన్న, వస్తుండదిగో ప్రగతి వెలుగు విజ్జన్న. మానవతకు మారు పేరుగా నిలిచిన విజ్జన్న, మాకు గోరి మూపన్న.